హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను 4 శారీస్ 4 బ్లౌజ్ మోడల్స్ ఎలా కట్ చేసుకోవాలి ఒకటే ఆదితో, అదే ఒకే మెజర్మెంట్స్తో ఎలా మీరు 4 బ్లౌజ్ డిజైన్స్ ఎలా కట్ చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చూడండి, నేర్చుకోండి, తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా చేసాను. చేశాక నెక్ ఎంతైతే వస్తుందో ముందుగా కొలుసుకుని ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం ఆది బ్లౌజ్కి ఎంతైతే నెక్ ఉందో అంతా ముందుగా డ్రాయింగ్ వేసేసుకుని ఇంకా ఈ మోడల్ పెట్టాను బ్లాక్ బ్లౌజ్కి. దీన్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. దీన్ని నెక్లెస్ మెడ కూడా అని అంటారు. ఇంక ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్. ఒక నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అదే ఎంతైతే ఉందో నెక్ సేమ్ అదే విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి నెక్. ఇంకా ఈ విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకున్నాక దీనికి స్క్వేర్ నెక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఆరెంజ్ కలర్ కదా. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. స్క్వేర్ కొంచెం తగ్గించి పెట్టుకుంటే నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అయితే ఒకటికి నెక్ అనేది. ఆ కార్నర్ కూడా కొంచెం తగ్గించి లైట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది, అందుకని ఆ విధంగా కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, ఎక్కడైనా కొంచెం హెచ్చు తగ్గులుంటే సమానంగా కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ ఎంతైతే ఉందో అదే సైజులో డ్రాయింగ్ వేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ దానికి రౌండ్ నెక్ పెట్టాను, దీన్ని కూడా ఈ రకంగా కట్ చేస్తున్నాను. రౌండ్ అనేది కరెక్ట్గా మీరు చెయ్యి రౌండ్గా తిప్పండి, తిప్పితే రౌండ్ అనేది నెక్ బాగా వస్తుంది. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ బ్లౌజ్ దీనికి చూడండి. నెక్ దగ్గర నుంచి ముందు ఏ నెక్ అయినా సరే ముందు స్క్వేర్ కానీ రౌండ్ కానీ గీసుకోండి. గీసుకున్న దాన్ని బట్టి డిజైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని గీసుకోవాలన్నమాట. ఇది దీనికి ఈ నెక్ పెట్టాను. దీన్ని రాయక్ కూడా అంటారు, పాట్ షేప్లో వచ్చింది కాబట్టి పైన పాట్ నెక్ కూడా అని అనవచ్చు. ఈ విధంగా చూడండి, ఒక కార్నర్ ఇలా క్రాస్గా కట్ చేస్తే నీట్గా వస్తుంది, అలా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా షోలర్ దగ్గర మాత్రం కట్ అవ్వకూడదు, అది చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు పైపీస్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇది బ్లాక్ది, ఇది మొత్తం అంతా మిర్రర్ వచ్చింది, బాగుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ నెక్కి ఇలా పెట్టాను. ఈ దీనికి ఈ బ్లౌజ్ పీస్కి ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. డబల్ ఫోల్డింగ్ వేయాలి, నేను డబల్ ఫోల్డింగ్ వేసాను బ్లౌజ్ పీస్. ఓపెన్ ఏమో మనకు ఆపోజిట్ ఉండాలి. ఈ నెక్ దీనికి బాగుంది కదా, అందుకని దీనికి పెట్టాను ఈ నెక్. ఇలా రౌండ్గా తిప్పాలి చెయ్యి, ఎక్కడ జరగనివ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా, జరగకుండా కటింగ్ చేసుకోవాలి. వీలవుతే పిన్స్ పెట్టుకోండి, పిన్స్ పెట్టుకుంటే మీకు జరగకుండా ఉంటుంది. అది ఎలా అయితే ఉంది లైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ డిజైన్కి ఈ మోడల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కట్ చేద్దాం. చూడండి, ఇది ఆరెంజ్ కలర్ కదా, బాగుంది. ఈ నెక్కి స్క్వేర్ నెక్ పెట్టాను, ఈ డిజైన్కి బాగుంటుందని చెప్పేసి. డిజైన్ని బట్టి మనం నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లౌజ్ డిజైన్స్ ఏమైతే మనకి వాడు ఇస్తాడో దాన్ని చూసుకుని ఏ డిజైన్ అయితే బాగుంటుంది అన్నది మనం ఒకసారి ఆలోచించి దాని నెక్ డిజైన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంక చూడండి, ఈ డిజైన్కి స్క్వేర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ డిజైన్
ఇలా కట్ చేశాను. సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగా దాని మీద వేసేసి ఇలా నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సిల్క్ కదా క్లాత్ జరిగిపోతుంది. చాలా నీట్గా జాగ్రత్తగా కొంచెం ఎక్కువ తీసుకోండి, ఖర్చులు ఎక్కువ తీసుకుంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు కుట్టేటప్పటికి యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి పై క్లాత్. లైనింగ్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇది బాగుంది కదా ఈ గ్రీను. గ్రీన్ మీద అక్కడక్కడ వైట్ బుటీస్లా వచ్చినాయి, డ్రాప్స్లా వచ్చినాయి. బాగుంది కలరు. దీన్ని చూడండి, డబుల్ ఫోల్డింగ్ వేసాను. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్, రౌండ్ నెక్ పెట్టాను దీనికి. ఇక్కడ నడుం దగ్గర ప్లెయిన్ కలర్ వచ్చింది, అంటే బోర్డర్లా వచ్చింది, అది తీసేస్తున్నాను. రౌండ్ నెక్, రౌండ్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. మనం వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది రౌండ్ నెక్, బాగుంటుంది. లాంగ్ హోల్ ఇది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని కట్ చేయండి. ఇది ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసుకోవాలి ఇలాగా. ఓకే, ఈ బ్లౌజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఇది చూడండి, తిరగమరగ చూసుకోండి. ఒక్కోటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తిరగమరగ ఒకలాగే ఉంటుంది, ఉల్టా సీదా ఒకలాగే ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి కరెక్ట్గా చూసుకుని 1-2 సార్లు చూసుకోండి, ఎందుకంటే డిజైన్ మళ్ళీ తిరగేసి వస్తుంది. ఒకటి క్రాస్ కూడా వస్తుంది దీనికి. దీనికైతే బ్లౌజ్ పీస్కి చాలా క్రాస్ వచ్చింది. దాన్ని కరెక్ట్గా మనం చూసుకొని ఎక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకుండా బ్లౌజ్ మొత్తం మళ్ళీ అడ్జస్ట్ చేయాలి కదా. ఇంకా నేను ఈ విధంగా తీసేస్తున్నాను. బ్లాక్ది విడిగా వచ్చింది, ప్లెయిన్ది, అది తీసేస్తున్నాను, కటింగ్ చేసేస్తున్నాను. జరిగిపోతుంది, జరగకుండా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకుని కట్ చేయండి. ఈ నెక్ కూడా బాగుంది, నక్లీస్ మెడ్ అన్నాను కదా ఆ నెక్ అనమాట. ఇలా రౌండ్గా ఆంగ్ హోల్ కూడా ఇలా రౌండ్గా తీసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్నది జాగ్రత్తగా జరిగిపోకుండా పట్టుకొని వేస్ట్ అనేది ఇలా కట్ చేసేయండి. జరగకుండా పట్టుకోండి, జరిగితే కొలతలు తేడా వస్తాయి, ఖర్చులు కూడా ఎక్కువ తక్కువలు వస్తాయి. మొత్తం ఈ విధంగా 4 బ్లౌజులు అనేది కటింగ్ అయిపోయింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.